హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం చేసుకోబోయేది బిస్కెట్స్ అండి. ఇవి చాలా బాగుంటాయండి, ఇవి అందరూ బాగా ఇష్టపడతారు. మన ఇంట్లోకి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా స్వీట్ రూపంలో ఈ విధంగా బిస్కెట్ చేసి ఇవ్వచ్చు. ఇవి ఎలాగో తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఒక కప్పు మైదా పిండికి ఒక హాఫ్ కప్పు షుగర్ వాడొచ్చండి. స్వీట్ తక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ కప్పు వాడచ్చు. ఇక్కడ నేనైతే ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను, కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలని. అలాగే ఈ షుగర్ని పౌడర్ చేసుకోవాలి. ఈ షుగర్ని పౌడర్ చేసేటప్పుడు మనము దాంట్లోనే ఇలాచీలు కూడా పౌడర్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందాము. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో మనము ఈ షుగర్ పౌడర్ని కూడా వేసి, అలాగే ఒక స్పూను నెయ్యి వాడొచ్చండి, లేదా వేడివేడి నూనె ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఇవి బాగా కలుపుకోవాలి, ఉండలుండలు లేకుండా. ఇందులో పాలు కూడా వాడొచ్చండి, పాలు లేదా నీళ్ళు కూడా వాడచ్చు. ఇందులో నేను ఒక గుడ్డు వేసుకుంటున్నాను. ఒక కప్పు మైదా పిండికి ఒక గుడ్డు వాడొచ్చండి. ఇక్కడ గుడ్డు మీకు ఇష్టం లేకున్నా గుడ్డు వేయవసరం లేదు. మామూలుగా పాలతో కానీ వాటర్తో కానీ కూడా ఈ పిండి ముద్దలాగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలు కానీ నీళ్ళు కానీ ఏం వాడకుండా నాకు మైదా పిండికి కరెక్ట్గా ఒక గుడ్డు సరిపోయింది. ఇప్పుడు దీన్ని ముద్దలాగా చేసుకుంటున్నాను. ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి, ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కొద్దిగా పిండి వేస్తున్నాను నేను, కొంచెం నాకు గుడ్డు అనేది ఎక్కువైంది కాబట్టి కొద్దిగా పిండి కూడా వేసి కలుపుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా చపాతి పిండిలాగా కొంచెం మనకు ఇలా అయితే సరిపోతుంది. ఇది ముద్దలాగా చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మనం పక్కన పెట్టుకుందాము. చూసారా, పిండి అనేది ఈ విధంగా అయితే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెడదాం 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత చూడండి, పిండి అనేది బాగా మెత్తగా మంచిగా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుందాము. మనము చపాతీలాగా చేసుకుందాము. ఇది కొంచెం మందంగా చేసుకోవాలండి. బిస్కెట్స్ అని కొంచెం మందంగా వస్తే బాగుంటాయి, మరీ పల్చగా కాకుండా. ఇలా ముద్ద చేసుకొని కొద్దిగా పిండి వేసుకొని కొంచెం చపాతీలాగా చేసుకుందాము. మనం ఎంత మందంగా చేసుకుంటే అంత మందంగా బిస్కెట్స్ వస్తాయండి. మనకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు.
చూసారా నేను ఇంత మందంగా చేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా గ్లాస్ అన్న ఏదైనా కప్ అన్న తీసుకొని మనము బిస్కెట్స్ రూపంలో కట్ చేసుకోవాలి. ఈ విధంగానే ప్రతి ముద్దని ఇట్లా చపాతీలాగా చేసుకొని ఈ విధంగా బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మనం ముద్దలాగా చేసుకొని అది కూడా బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం డిజైన్ కోసం నేను ఇక్కడ స్పూన్ తోటి ఈ విధంగా గాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ప్రతి బిస్కెట్ని ఈ విధంగా స్పూన్ తోటి ఈ విధంగా డిజైన్ పెట్టుకుంటే మనకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఇది స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని బిస్కెట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి కొద్దిగా ఆరిపోయిన తర్వాత కలర్ అనేది ముదురుగా వస్తుంది కాబట్టి కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ కూడా ఇలాగే వేయించుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈ విధంగా చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయి. ఈ విధంగా బిస్కెట్స్ మనం రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.